సార్ సార్ మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు టెంపుల్స్ లో శృంగారాన్ని ఎందుకు చెక్కుతారు సార్? సింపుల్. అది తప్పు కాదు, అది దాంట్లో తప్పేం లేదా? తప్పు కాదు, అది ఇదివరకు రోజుల్లో తప్పని దూరంగా ఉండేవాళ్ళు. అట్లా మనకు గుడి మీద చెక్తారు పెట్టి అలా చెయ్యండి, వంశ అభివృద్ధి అవుతుంది. సందేశం, వంశం అభివృద్ధి అయ్యి ఒక సంతానం వస్తే, నువ్వు చస్తే నీకు వాడు శ్రాద్ధ కర్మలు చేస్తే నీకు కాదురా నీ తండ్రికి నీ తాతకు నీ ముత్తాతకు ముక్తి పొందుతుంది అని చెప్పడానికి. ఇప్పుడు ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఒకటి అడుగుతాను. ఈ చిన్నజీర స్వామి కోళ్ళు తిన్నలు కోళ్ళులాగా, పందులు తిన్నలు పందులాగా అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. వీళ్ళందరూ రాజకీయ నాయకులంతా సిపిఐ సిపిఎం వాళ్ళు దాని మీద పెద్దగా అసలు స్వామిని విమర్శించడం మొదలుపెట్టారు. అంటే శాకాహారులు చెప్పాలి మీరు చెప్పాలి. మీరు గ్రంథాలు రాసిన మీరు ఏ పవిత్ర గ్రంథం తీసుకోండి, వెజిటేరియన్ రాసినాడు ఒకటి చెప్పండి చూద్దాం. వెజిటేరియన్ వెజిటేరియన్ గురించి రాసిన అడుగు, వెజిటేరియన్ రాసిన దాని నాన్ వెజ్ వాళ్ళే శూద్రులో. సార్ వాల్మీకి అయినా? వాల్మీకి ఓకే, వాల్మీకి శూద్రుడే. బ్రాహ్మణ్స్ తక్కువే ఉన్నారు గ్రంథాలు రాసిన. బ్రాహ్మణ్స్ అనే వాళ్ళకు పూజలు మాత్రమేనే ఉండేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు అంతే. అంత తప్ప ఇప్పుడు అది మీ ఋషులే మార్కండేయ గోత్రం అంటారు. మార్కండేయుడు, మార్కండేయ అంటే ఇదిగా సార్, ఇది చాలా ఋష మార్కండేయ ఇల్లు పెద్ద భక్తుడు ఇల్లు పద్మశాలి వాళ్ళ మార్కండేయ అని అన్నసత్రాలు ఉంటాయి. అవునండి. పద్మావతి అమ్మగారు అంటే లేదు సార్, ఐడియా లేదు. పద్మశాలి అండి, పద్మశాలి పద్మావతి. పద్మావతి ఓకే 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 సార్. అందుకే అక్కడ నుంచి చీరలు కొన్ని అమ్మవారికి చేసేటోళ్ళు కొంతమంది వెళ్ళవలసి ఉన్నారు. సరే సార్, ఇప్పుడు నైట్లో శ్రీశైలం నేను కూడా చాలా గమనించిన ఒక చీర లాగా చూసుకొని అక్కడ అది కూడా బోగస్ అనే కరెక్ట్ సన్న చీరతోటి ఒక లేడీ బట్టలు లేకుండా వస్తుంది. కొన్ని వాస్తవాలు ఉంటాయి. నేను మనము అంతటి శక్తి సమర్థులం కాదు, అట్లాంటి వాళ్ళు చూడగలిగే ఆ రోజు నైట్ 12 గంటలకి అనుకుంటాను. తర్వాత కనుక్కోండి, నేను కూడా చూసా, నేను కూడా చూసా కావాలి. నేను అక్కడే పడుకొని చూసా. ఎంతమందికి లభ్యం మీరు చెప్పింది పక్కనే నాకు కనబడలేదు. కరెక్ట్.